హాయ్ అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖా చంద్ కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ మీల్ మేకర్ కర్రీ అండి. మీల్ మేకర్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుందండి. సో ఇంత హెల్దీ అయిన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ ఇలాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి 1 కప్ మిల్ మేకర్ని యాడ్ చేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఒకసారి స్పూన్ తోటి మంచిగా ఇలాగ కలుపుకోండి. 1 మినిట్ తర్వాత ఇలాగా వడకట్టుకోవాలండి. ఇప్పుడు సైడ్కి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. దాంట్లోకి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి మీడియం ముక్కలుగా. దీంట్లోకి 2 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 1-2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలాగా మంచిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 7 నుండి 8 వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ముక్కలను మంచిగా ఉడికించుకోవాలండి. టొమాటో సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కొబ్బరి ముక్కని తీసుకోవాలండి, ఎండు కొబ్బరి. ఇలాగా స్టవ్ మీద కాల్చుకోండి. మీరు కావాలంటే కడాయిలో అయినా ఫ్రై చేసుకోవచ్చండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఫస్ట్. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటోస్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. దాంట్లోకి 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ షాజీరా, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు యాడ్ చేసుకోండి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా కలుపుకోండి. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాగా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి కన్సిస్టెన్సీ కోసం. ఇప్పుడు మంచిగా కలుపుకొని 1-2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొద్దిగా క్రష్ చేసిన కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5-6 మినిట్స్ పాటు
ఉడికించుకోండి. ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దండి, గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోతుంది. దీంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా మిల్ మేకర్ కర్రీని ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, రైస్ చపాతీలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయండి. థ్యాంక్ యూ.